తమ సమస్యలు పరిష్కరించాలని జగిత్యాల కలెక్టరేట్ ముందు డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న సమ్మె శుక్రవారం 3 రోజుకు చేరుకుంది. రాత్రి వేళల్లో సైతం దీక్షా శిబిరం వద్దనే వంటలు వండుకొని అక్కడే నిద్రపోయి దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ టీచర్ల మాదిరిగా అంగన్వాడీలకు వేతనము, ఉద్యోగ భద్రత, పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని, టీఆర్సీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అందజేయడంలో అంగన్వాడీ టీచర్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు గుర్తు చేశారు. 2017 సంవత్సరం నుండి టీఏడీఏ బకాయిలు చెల్లించాలని, ఇంక్రిమెంట్ ఇన్ఛార్జ్ బకాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా వారు కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు గ్రాట్యుటీ వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలని వారి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్ల యూనియన్ జిల్లాధ్యక్షురాలు రజిత, జయప్రద, మాధవి, సురేఖ, వనిత, రమ పుష్ప, హరిప్రియ, సిఐటియు జిల్లా కో కన్వీనర్ ముదుగం రాజలింగం, అంగన్వాడీ టీచర్లు, ఆయాల తదితరులు పాల్గొన్నారు. राजू राजू प्लेट पेटारा राष्ट्र व्याप्त जरूरत సమ్మెలో డేట్ నాడు మన ప్రాజెక్ట్ ఆఫీసుల ముందట సమ్మె చేయడం జరిగింది. ఎవరి ప్రాజెక్టుల ముందు వాళ్ళు చేశామో రెండో డేట్ లో ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ ముందట మూడు ప్రాజెక్టుల వాళ్ళము సమ్మె చేయడం జరుగుతుంది. మరి ఈ సమ్మెలో భాగంగా ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఆ సమ్మెలో కూర్చొని మా యొక్క డిమాండ్స్ మేము తెలియజెప్తూ మరి ఇప్పుడు వంట వార్పు కూడా చేయడం జరుగుతున్నది. ఈ సమ్మెలో మొత్తము మన జగిత్యాల జిల్లాలో 1000 మంది దాకా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు. మరి ఈ యొక్క సమ్మెలో ఇవాళ ప్రొద్దుట నుండి సాయంత్రం వరకు కూడా మన ఇన్ఛార్జ్ వాళ్ళు ఎవరు మన జ్యోతి గారు, మరి స్టేట్ లీడరు కవిత గారు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా రాజలింగ గారు, చౌదరి మా అందరికీ సహాయం అందిస్తున్నారు. మా డిమాండ్స్ మెయిన్ డిమాండ్స్ ఏంటంటే మాకు పర్మనెంట్ వేయాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. అదేవిధంగా ఇప్పుడు 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు చాలామంది ఉన్నారు, ఆయలు కానీ టీచర్లు కానీ. వాళ్ళకి ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు, పెన్షన్ సౌకర్యం లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోతున్నారు, ఇందులో పని చేయలేకపోతున్నారు. ఈ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు వాళ్లకు కనీసంగా ఆయలకు 3 లక్షలు, టీచర్లకు 5 లక్షలు ఇచ్చినట్టయితే వాళ్ళు రిటైర్డ్ అవుతారు, కొత్త వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఇప్పుడు చేసి 40 సంవత్సరాల నుంచి ఇప్పుడు మన అంగన్వాడికి చేసి వాళ్ళు కూడా చాలా తకాయించి ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తే వీళ్ళందరూ వెళ్ళిపోతారు. చాలా మంది నిరుపేద కుటుంబంలో ఉద్యోగాలు లేని వాళ్లకు ఉద్యోగాలు అవకాశాలు కూడా ఈ గవర్నమెంట్ కల్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే మాకు పర్మనెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె కాబట్టి 1, 2, 3 తేదీలలో మేము ఈ 3 రోజులు బయటకు వచ్చి ఆడవాళ్ళమైనా కానీ రోడ్ల మీదకి వచ్చి ఇవాళ నైట్ కూడా ఇక్కడ ఉండి మేము వంట వార్పు ప్రోగ్రామ్ చేసుకొని మరి మా హక్కుల సాధనకే మేము సాధించుకుంటాము ఖచ్చితంగా. ఇది కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా కళ్ళు తెరవక మా మీద ఇవి మేము అనుకున్న డిమాండ్స్ ఏవైతే ఒప్పుకోకపోతే ఈ 1, 2, 3 రోజులే కాదు నెలల తరబడి కూడా మేము సెంటర్ లాక్ లేస్తాము, ఖచ్చితంగా రోడ్లపైకి వస్తాము. ఈ ప్రభుత్వంకు మేము అందరం అంగన్వాడీ టీచర్స్ అండ్ యూనియన్ అసోసియేషన్ నుంచి మన టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి నుండి మరి ఏ రతితో